ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. వ్యవసాయ మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మం నగరంలోని కూరగాయల మార్కెట్లో ఫోర్ వీలర్ కార్మికులకు ఐడి కార్డులను పంపిణీ చేశారు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందే విధంగా ఖమ్మం కూరగాయల మార్కెట్ను తీర్చిదిద్దిన పాలక వర్గానికి మంత్రి పువ్వాడ అభినందనలు తెలిపారు. అనంతరం ఖమ్మం పట్టణంలో కోల్కతా కళాకారులచే రూపొందించిన మట్టి గణపతి విగ్రహాల యూనిట్ను ప్రారంభించారు. మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు మంత్రి. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మార్కెట్ కమిటీల్లో కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చిన గొప్ప ఘనత కేసీఆర్ గారికి మాత్రమే దక్కింది. అంతకుముందు వ్యవసాయ మార్కెట్ల చైర్మన్లు లేదా వైస్ చైర్మన్లు మరి పాలక వర్గంలో రిజర్వేషన్లు లేవు. ప్రత్యేకించి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవసాయ మార్కెట్ చైర్మన్లకి రొటేషన్ పద్ధతి మీద రిజర్వేషన్లు సిస్టమ్ సార్ తీసుకొని వచ్చారు. అది ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. సో మొట్టమొదటిసారి రిజర్వేషన్లు అమలు పరిచిన తర్వాత వచ్చిన ఒక దళిత మహిళ ఈ ఎస్సీ కమ్యూనిటీకి రిజర్వేషన్ చేసి, అది కూడా మహిళలకు కూడా మళ్ళీ సారు మరి అందులో 33% రిజర్వేషన్ ఇచ్చింది. సో ఒక దళిత మహిళకి రిజర్వేషన్ చేస్తే ఆ రోజు మరి ఆలోచన చేసినాం, మరి మార్కెట్ నడపాలంటే మహిళలు నడపాలంటే అందులో కూడా దళిత మహిళలు దొరకాలి, మరి ఆలోచన చేసి మరి విద్యావంతురాలు చదువుకున్నది కాబట్టి మన పార్టీ కార్యకర్త అయిన సాయి గారి మిస్సెస్ అని చెప్పి ఆలోచన చేసి వారికి మరి ముందే రిజర్వేషన్ ఉంది కాబట్టి అప్పటికప్పుడు దొరకరు. ఏఎంసీ లాంటి మార్కెట్ మనకున్న క్రేజ్ ఏంటంటే, ఈ మార్కెట్కు ఉన్న క్రేజ్ ఏంటంటే ఇంత పెద్ద మార్కెట్ ఎక్కడా లేదు. మళ్ళీ ఇదే పాలకవర్గం ఆధ్వర్యంలో ఇప్పుడు దాదాపు 10 కోట్ల 70 లక్షలు